మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపల్లో కండ్లకొయ్య 9వ వార్డు కౌన్సిలర్ సముద్రాల హంసారాణి కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సముద్రాల హంసారాణి కృష్ణగౌడ్ మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, కాబట్టి ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాము. గ్రామంలో ప్రజలందరూ దూరం పాటించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సముద్రాల రవీందర్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు మల్లేష్, వెంకటేష్ ముదిరాజ్, బీజేపీ నాయకులు మహేందర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ओके जरूर 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 साइड ही ओके వన్ బై వన్ అక్కడ దగ్గర దగ్గర ఏం సచ్చి అది దగ్గర ఈరోజు కండ్లకొయ్య విలేజ్ లోని గుళ్ళపోచంపల్లి మున్సిపాలిటీలో 9వ వార్డు సభ్యురాలనైన నేను మా ఆటో కార్మికులకు పనులు లేక ఇబ్బంది పడుతున్నారని నా వంతు సహాయంగా నిత్యావసర వస్తువులు పంపిణీ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి 40-50 మందికి బియ్యము నూనె అందించడం జరిగింది. ఈరోజు ఇందులో ప్రధానమంత్రి గారి ఇచ్చిన సహాయ నిధులు ప్రకారము చాలా అందుతున్నాయి. జనధన్ యోజన కానీ, ఉజ్వల భవిత కానీ, ప్రతి ఒక్కరికి ఇంటి ఇంటికి ప్రధాన మంత్రి గారు అంటే ఎవరని తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు మోడీ గారు పేరు చెప్తున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా శుభ పరిణామం. మహమ్మారి నుంచి ఎదుర్కోవడానికి కోసం లాక్డౌన్ ప్రధానమంత్రి మోడీ గారు విధించినందువల్ల ఎందరో ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో మా వంతు సహాయంగా మా కార్యకర్తలందరం కలిసి మేము ఆటో కార్మికులకు బియ్యము మంచి నూనె ఇవ్వడం జరిగినది. అలాగే లాక్డౌన్ ఇలాగే కొనసాగుతున్నందుకు ఇంకా కూడా ఏదైనా సహాయం ఉంటే మేము చేస్తామని చెప్పి ఆటో కార్మికులకు మేము హామీ ఇస్తున్నాము.